కృష్ణా జిల్లా నందిగామ కంచికచర్ల రైతు బజార్లు అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే కంచికచర్ల రైతు బజార్ నుండి 42 షాపులకు గాను రైతువారి విధానంలో 33 డ్వాక్రా మహిళలకు 8 సొసైటీ పేరున 1 గుర్తింపు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డ్వాక్రా మహిళలకు కేటాయించిన 8 షాపుల్లో 4 షాపులు డ్వాక్రా మహిళలకు బదులు వేరొకరు నిర్వహించడం అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాక 8 షాపులందు తూనికలు నిబంధనలకు విరుద్ధంగా కాటా పేరు తొలగించి ఉండడాన్ని తూనికలు కొలతల అధికారులు గుర్తించారు. మరికొన్ని షాపులందు కేటాయించిన కూరగాయలతో పాటు వివిధ రకాల కూరగాయలు అమ్మటం గమనించి వారిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని విజిలెన్స్ సిఐ అపర్ణ తెలియజేశారు. గవర్నమెంట్ ఆర్డర్ చేయలేదు. గవర్నమెంట్ చేసుకొని ఏ కోటర్ అయితే కోటర్ మేజర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, చూస్తున్నారు. ధరల పట్టితో కన్నా ఎక్కువ ఎవరైనా వినియోగదారులు మాకు వచ్చి ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ వారికి కంప్లైంట్ చేస్తే కనుక దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే ఎవరైనా ఫ్రీగా వాలంటరీగా ఈ రోజే కాదు దీని మీద గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ పంపించడం జరుగుతుందండి. సో వాలంటరీగా ఎవరో వచ్చినా కూడా విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు వినాయక్ థియేటర్ దగ్గర ఉంటుంది. ఎవరు వచ్చి వాళ్ళు దీని మీద కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ 8 ట్యాంపర్ అయిన ఏవైతే సీల్ లేవో అట్లాగే వ్యాలిడిటీ లేవో బ్రోక్ అయి ఉన్నాయో వాటిని సీజ్ చేశారు వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు. వాటిని సీజ్ చేసేసి వాటి ప్లే వాళ్ళకి వాళ్ళ మీద యాక్షన్ పనిష్మెంట్ తీసుకుంటారు. అట్లాగే ఈ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే నడుపుతున్నారో ఏదుందో దాని మీద కూడా కలెక్టర్ గారు గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తాము. దాని మీద కలెక్టర్ గారు దీనిపైన మేము రైతులు ఉన్నారండి, రైతుల వరకు 33 మెంబర్స్ ఉన్నారు. దీనిలో వచ్చి డ్వాక్రా గ్రూప్స్ 8 మంది. అందులో వచ్చేసి ఒక 4 అనాథరైజ్డ్ పర్సన్స్ గమనించాము. అలాగే కాకుండా ఇంకొకటి అండి, ఇందులో వచ్చేసి వీళ్ళు డ్వాక్రా గ్రూప్స్కి ప్రిస్క్రైబ్డ్ సూచించిన వెజిటబుల్సే సేల్ చేయాలి కానీ వీళ్ళు ఆల్ వెజిటబుల్స్ సేల్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి సూచించింది ఇంగ్లీష్ వెజిటబుల్స్ లైక్ పొటాటోస్ ఆర్ బీట్రూట్ ఆర్ క్యాప్సికమ్ వాటిని మాత్రమే వాళ్ళు సేల్ చేయాలి. బట్ వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ ఆల్ దోస్ ఫుడ్స్ ఈవెన్ లోకల్లో పండించినవి కూడా వాళ్ళు అమ్ముతున్నారు. వీటన్నిటి మీద మేము రిపోర్ట్ చేస్తాము. 33 మొత్తం రైతులేనా మేడం? దాంట్లో ఏమన్నా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు మేము వెరిఫైయింగ్ స్టేజ్లో ఉంది, అది వెరిఫైయింగ్ స్టేజ్లో ఉంది. ఎవరైనా కూడా అలాగా ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏదుందో అది మేము రాస్తాము. దీని మీద కంప్లైంట్ పర్టికులర్గా రైట్ చేసేవాళ్ళు ఎవరైనా పర్టికులర్గా ఉండి మాకు కంప్లైంట్
వాలంటరీగా వచ్చేసో ఏదైనా కానీ ఈవెన్ ఫోన్లోనైనా సరే వాళ్ళని తీసుకొని మేము కన్సిడర్ చేస్తాం. మీరే చూసారుగా మేడం, డైరెక్ట్గా మీరే చెక్ చేసి డైరెక్ట్గా ఈరోజు మేము అంతా చెక్ చేసాము. మేము చెక్ చేసినప్పుడు ఉన్న ఫైండింగ్స్ అన్ని ఇప్పుడు మీకు చెప్పాము. ఇప్పటి వరకు చేసింది అండి, ఇంకా జరుగుతుంది ఇన్స్పెక్షన్ మాకు. సీజింగ్ పవర్ మాకు లేదండి. జస్ట్ ఇప్పుడు మేము దీని మీద ఏం జరుగుతుంది అని స్టేట్ వైడ్ జరుగుతుంది ఈరోజు. నాట్ ఓన్లీ కంచికచర్ల, స్టేట్ వైడ్ జరుగుతుంది. దీని మీద గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తుంది కలెక్టర్ గారికి. సో కలెక్టర్ గారు దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారి, విజయవాడ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము కంచికచర్ల రైతు బజార్ని ఇన్స్పెక్షన్ చేశామండి. ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇందులో కొన్ని ఫైండింగ్ చేశాము. మొత్తం ఇక్కడ 43 స్టాల్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి రైతులకి 33 స్టాల్స్ ఇక్కడ అలాట్మెంట్ జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా గ్రూప్స్కి 9 ఇచ్చారు, సొసైటీకి 1 ఇచ్చారు. ఇందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్వాక్రా గ్రూపులకి ఏవైతే ఇచ్చారో వాటిల్లో ఇచ్చిన డ్వాక్రా గ్రూపు మెంబర్స్ వాళ్ళు కాకుండా వాళ్ళ తరఫున సమ్ అనాథరైజ్డ్ పర్సన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు మేము అబ్జర్వ్ చేశాము. అలాగే మొత్తం ఈ ఇందులో వచ్చేసి వేయింగ్ మిషన్లో కూడా కరెక్ట్గా తూకాలు లేవండి. వేయింగ్ మిషన్లు మేము అబ్జర్వ్ చేసినప్పుడు అందులో మొత్తం 8 వేయింగ్ మిషన్లలో కొన్ని లోపాలు గమనించాము. ఆ 8లో కూడా 5 అసలు సీల్ అనేది లేదు. ఇంకొకటి సీల్ బ్రేక్ చేశారు, వెయిట్స్ అండ్ మెజర్స్ వాళ్ళు వేసిన సీల్ని బ్రేక్ చేశారు. ఇంకొకటి అసలు అది ఇంకొకటి బ్రోక్ అయ్యి ఉంది. ఇంకొకటి ఏమో మాన్యువల్ వేయింగ్ మిషన్ అనేది ఇప్పుడు కన్సిడర్ చేయటం లేదు. ఓన్లీ ఎలక్ట్రానిక్ మిషన్ అనేదే ఇప్పుడు కన్సిడర్, బట్ సీల్ లేదు, దానికి ఎటువంటిది ఆథరైజేషన్ లేదు. స్టాంపింగ్ ఉండాలి బట్ స్టాంపింగ్ లేదండి అందులో. తర్వాత వెజిటబుల్స్ని ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అవుట్ సైడ్ ఫార్మర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా అవుట్ సైడ్ ఫార్మర్స్ వచ్చి ఇక్కడ ఇక్కడున్న షాపులు వాళ్ళకి సేల్ చేస్తున్నారు. అది కూడా అబ్జర్వ్ చేశాము. సో అలా చేయకూడదు. ఎవరికైతే ఇక్కడ ఆథరైజ్డ్గా కార్డు ఇచ్చారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వెజిటబుల్స్ అమ్మాల్సింది. కొన్ని స్టాల్స్లో ఫ్రెష్ వెజిటబుల్స్ అవి ఏవి కనిపించలేదు. అట్లాగే కొన్ని దగ్గర మంచి ఏరేసి పక్కన తట్టల్లో పెట్టేసి ఉంచారు. సో ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేసుకున్న విషయాలండి. ఇంకా ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంది.